నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే ఈ డైలాగ్ మీకు ఎక్కడైనా గుర్తుందా? గుర్తుండకుండా ఎలా ఉంటుంది? భాషలో రజనీకాంత్ గారి యొక్క నట వైభవము, ఆ ఘన విజయం ఎవరు మర్చిపోతారు? సినిమాల్లో రజనీకాంత్ గారు నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అన్నారు, కానీ నిజ జీవితంలో మరీ ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి ఆయన 100 సార్లు చెప్పిన మనకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఆయన ఏం చేయబోతున్నారు, ఎటును అడుగులేస్తున్నారని ఈ వారం ఈ నిన్న ఆయన దాని మీద ఒక స్పష్టత ఇచ్చారు. ఆ స్పష్టతలో రెండు రకాలు, ఒకటి తన రాజకీయాలకు సంబంధించి, రెండవది దక్షిణాదిలో బీజేపీ యొక్క ఆశలకు సంబంధించి. బీజేపీ వాళ్ళు నాకు తమ రంగు పుయ్యాలని చూస్తున్నారు, నాకు కూడా కాషాయం చుట్టాలని చూస్తున్నారు, ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, నాకు అటువంటి ప్రయత్నం చేయకండి అని రజనీకాంత్ చెప్పడం చాలా కీలకమైన విషయం. మొన్ననే మహారాష్ట్ర హర్యానా ఎన్నికల్లో అత్యసర్తో బయటపడిన బీజేపీ పర్ఫార్మెన్స్ కూడా దీనికి ఒక కారణం అయితే అయిండవచ్చు. దక్షిణ భారతంలో అసలు మొదటే లేదు బీజేపీకి. తమిళనాడులో అన్నాడు ఎంకేతో ఏదో అవగాహనకు వచ్చి రజనీకాంత్ను ముందు పెట్టుకొని కొంత చేయొచ్చేమో అని వాళ్ళు అనుకున్నారు, కానీ మహారాష్ట్ర హర్యానా ఫలితాల తర్వాత ఆయన కూడా ఒక స్పష్టంగా చెప్పదలుచుకున్నట్టుగా ఉన్నారు. ఆ సందర్భం కూడా చాలా కీలకమైంది. భారతదేశంలో చాలామందిని, ఉదాహరణకు నెహ్రూ గారి మీద దాడి చేసి సర్దార్ పటేల్ మా పార్టీ మా భావాలు అని ఒక పచ్చి అవాస్తవాలు ఆ పార్టీ ప్రచారం చేస్తుంది. అలాగే గాంధీ గారు 150 జయంతి సమయంలో కూడా చాలా మాట్లాడారు, అవన్నీ మనం గతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు తమిళ ప్రజలు అమితంగా ప్రేమించే, అలాగే మన వేమన లాంటి ఎన్నో గొప్ప సూక్తులు చెప్పిన, పద్యాలు చెప్పినటువంటి తిరువళ్ళువారు కొట్టమన్నది చెన్నైకి వెళ్ళిన ప్రతి వాళ్ళకు కూడా సుపరిచితం. ఆయన రాసిన తిరుకురల్, కురల్ అంటే గ్రంథం, తిరు అంటే పవిత్రమైంది, తిరుపతి అంటే కూడా అంత పవిత్రమే, తిరుకురల్. తిరుకురల్ అనేటటువంటి దాన్ని వాళ్ళు దాదాపు ఒక చాలా నిత్య పఠనీయంగా భావిస్తారు. వేమన పద్యాలకు దగ్గరగా కూడా ఉంటాయి అవి. ఇనుము విరిగినేమి ఇనుమారు ముమ్మారు, ఆ ఇనుము వేసి అతుకు కమ్మరీడు, మనసు విరిగినేని మరి అంట నేర్తున్నా విశ్వదాభిరామ వినరవేమ అన్నాడు వేమన. ఆయన కూడా అలాగే అన్నాడు, ప్రపంచంలో ఏది విరిగిపోయినా అతికిచ్చొచ్చామో కానీ మనస్సు గాయపడితే మటుకు దాన్ని మనం ఏం చేయలేమంటాడు తిరువళ్ళువారు. మనిషి వ్యక్తిత్వానికి సంబంధించి, అలాగే లేనిపోయిన ఆడంబరాలు పటాటోపాలు పై విషయాలు కాదు, మనం వాస్తవాలు చూడాలి. అలాగే కత్తిక అంటే నెపోలియన్ చెప్పాడని చెప్తున్నటువంటి మాట, 100 తుపాకుల కంటే కూడా నేను ఒక కళానికి భయపడతానన్న మాట కూడా తిరువళ్ళువారు చెప్పడం ఆశ బాణాలు వేసేవాడికి కాదు కలం ఉన్నవాడికి భయపడమని చెప్పాడు ఆయన. అంటే అంత శక్తివంతమైన కవి ఆయన. మనం చెన్నై కనుక వెళ్తే ఆయన బొమ్మతో ఆ కవితలు అక్కడ చక్కగా చెక్కున్నాయి, బాగానే ఉంది. వాటిని అందరూ వెళ్ళి సందర్శిస్తూ ఉంటారు. హిందుత్వవాదులకు ఇది నచ్చలేదు. తిరువళ్ళువారు నేపథ్యం ఏంటి, ఆయన అయితే ఒక ఆర్ష సాంప్రదాయానికి చెందినవాడు కాదు, జైన సాంప్రదాయమా ఇంకొకట, దాని మీద రకరకాల చర్చలు జరుగుతుంటాయి. ఎక్కువగా డిఎంకే ద్రవిడవాదం నుంచి వచ్చిన వాళ్ళు, పెరియార్ శిష్యులు ఆయన ఎక్కువగా గౌరవిస్తారు. అలాగే హేతువాదులు మానవతావాదులు ఇదంతా దీని నుంచి బయటపడడం కోసం హిందూ మున్నాచి అనే దాని వ్యవస్థాపకుడు అయినటువంటి అర్జున్ సంపత్ అనే ఆయన మొన్న, అసలు ఇదంతా తప్పు, తిరువళ్ళువారు మాకు సంబంధించిన ఆయనని ఆయనకు కాషాయ గుడ్డ కట్టి తమ ఇది పట్టించి ఇవన్నీ కూడా చేసి వచ్చాడు. దాని మీద తమిళనాడులో తీవ్ర దుమారం రేగింది. రజనీకాంత్తో సహా అందరూ కూడా దాన్ని ఖండించారు. ఆ సమయంలో చెప్పాడు రజనీకాంత్ ఈ మాట. అంటే ఆయన చెప్పిన విషయమే కాదు, సందర్భం కూడా చాలా కీలకమైంది. టెక్స్ట్ కాంటెక్స్ట్ అని, తిరువళ్ళువారుకు కాషాయ వస్త్రం కప్పుతున్నారు, నాకు కూడా కప్పుతున్నారు, జాగ్రత్తగా ఉండండి, నేను బీజేపీ రంగు పూసుకోదలుచుకోలేదనే సంకేతం చాలా స్పష్టంగా ఇచ్చేశారు. కాబట్టి ఇంకా మరాంటి విశ్లేషకులకు ఆ విషయంలో ఇంకా ఊహాగానాలు లేదా వ్యాఖ్యానాలు చేసే అవకాశం లేదని చెప్పొచ్చు. ఇంకో మాట కూడా చెప్పాడు, బాలచందర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరిస్తూ తన సహనటుడు, నిజానికి బాలచందరే కమల్ హాసన్ను రజనీకాంత్ను ఒకేసారి పైకి తీసుకొచ్చారు అని మనకు తెలుసు, ఆయన డిస్కవరీస్ వాళ్ళు. అటువంటి బాలచందర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఇద్దరు హాజరైనప్పుడు అక్కడ ఒక మాట అన్నారు, కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చినా కానీ నటనలో కొనసాగుతూ ఉన్నారు, ఇక ముందు కూడా కొనసాగుతారని కూడా ఒక మాట చెప్పారు. అంటే ఇది కూడా మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లాంటి ఆయన కనుక ఆపాదించుకుంటే రాజకీయాల్లో ఓడిపోయినా గెలిచిన కమల్ హాసన్ కూడా ఓడిపోయారు, ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారు నటనలో కొనసాగుతున్నారు. అది కూడా అన్యాపదేశంగా రజనీకాంత్ దాన్ని కూడా ఒక సూచనగా చెప్పినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇప్పటికైనా ఆలస్యంగా అయినా ఈ స్పష్టత ఇచ్చినందుకు మనం సంతోషించాం. అంటే ఆయన స్పష్టత ఆయనది, నేనేమి ఫలానా విధంగా ఉండాలని చెప్పట్లేదు, కానీ బీజేపీతో ముడిపెట్టి ఎక్కువగా చూస్తున్న నేపథ్యంలో
అటు కాదు ఇది నాకు ఆ రంగు పూస్తున్నారు అని ఆయన చెప్పడం ద్వారా విడగొట్టుకున్నారు. రెండవ దానికున్న అవకాశాలు కూడా పెద్దగా లేవని ఆయన మదింపు వేసి ఉండొచ్చని మనకు అర్థమవుతుంది. రెండవది, ఈ దక్షిణాదిలో కొత్తగా వచ్చిన ఈ రాజకీయాల్లోకి వచ్చిన ఈ నటులందరూ కూడా వీళ్ళు రాజకీయాలను సినిమాలను కలిపే కొనసాగిస్తారు అనే ఒక వాస్తవం కూడా మనకి ఇప్పుడు తెలుస్తుంది. అదివరకు ఎంజి రామచంద్రన్, కరుణానిధి, శివాజీ గణేశన్, కెప్టెన్ విజయ్ వీళ్ళందరూ కూడా అదే చేశారు, వీళ్ళు కూడా అదే చేస్తారు. జీవితంలో వ్యాపారాలు చేసేవాళ్ళు రాజకీయాల్లో ఉంటున్న వ్యాపారాలు చేసినప్పుడు మేము సినిమాల్లో మటుకు ఎందుకు నటించకూడదు అనే ప్రశ్న అది సమంజసమైందే కదా. నటించవచ్చు కానీ రాజకీయాలకు సంబంధించి మీరు మీ పాత్ర ఏంటో చెప్పండి మహానుభావ అని అందరు రజనీకాంత్ను అడుగుతూ వచ్చారు. ఆయన, నేను నాంతకు నేను సూపర్ స్టార్గా సోలో తప్ప బీజేపీ రంగు పూసుకోవడం లేదు అని ఒక సంకేతం ఇచ్చారు. మరి రాజకీయాల్లో అడుగేస్తారా లేదా అన్నది భవిష్యత్తులో ఆధారపడి ఉంటుంది.